అతి వెనుకబడ్డ జిల్లా కూడా భారతదేశ సగటు కంటే ముందున్నది ఆ వాస్తవాన్ని గుర్తించండి. అదే మీరు పక్కన మొన్న ఇప్పుడున్న కర్ణాటకలో 7.5 సంవత్సరాలు మీ గవర్నమెంటే ఉండే, పోయిన 10-12 ఏళ్లలో 7.5 ఏళ్లలో ఇవాళటి కూడా కర్ణాటకలో 10 జిల్లాలు ఇంకా కూడా తలసరి ఆదాయంలో దేశ సగటు కంటే వెనుకబడి ఉన్నాయి. ఇది కూడా కావాలంటే లెక్కలు నేను మీకు ఇస్తాను, చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, 40-50 ఏళ్లుగా స్థిరపడి ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అలాంటి రాష్ట్రాల సరసన గుజరాత్, ఇవాళ తెలంగాణ ఉండడం మనకు గర్వకారణం కాదా? వాటిని తలదన్ని మన తలసరి ఆదాయం పైకి పోవడం మనకు గర్వకారణం కాదా? మన మిత్రులు అక్బరుద్దీన్ గారు అడిగారు, మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఉన్నారు 10 ఏళ్ళు, ఇక్కడ నుంచే విన్నారు, మీరు ప్రతి సంవత్సరం బడ్జెట్ చూశారు, జిఎస్డిపి ఎట్లా పెరిగిందో చెప్పాము, పర్ క్యాపిటల్ ఎట్లా పెరిగిందో చెప్పాము, రెవెన్యూ రిసీట్స్ ఎట్లా పెరిగిందో చెప్పాము, అన్ని మీరు విన్నారు శ్రీధర్ బాబు గారు. మీరు అన్ని విన్న తర్వాత ఇవాళ ఇట్లా అయింది అట్లా అయింది అని మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. అధ్యక్ష, సిరిగల తెలంగాణను, లక్ష్మీ కలగల తెలంగాణను దివాలా తీసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమో గౌరవ ఆర్థిక మంత్రి గారే చెప్పాలి. అధ్యక్ష, నో పావర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్ అందులో ద్వితీయ స్థానం మనది, విఆర్ ఇన్ సెకండ్ ప్లేస్ ఆన్ రిడక్షన్ ఆఫ్ పావర్టీ. ఇస్ దిస్ నాట్ రైట్? లెట్ ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెస్పాండ్. అధ్యక్ష, ఇంకొక మాట కూడా నేను చెప్తాను. అధ్యక్ష, మనము దివాలా తీసినప్పుడు మనమే ఉన్నాం అధ్యక్ష, మన కుటుంబాన్ని మనమే తిడుతున్నాం, మన వ్యాపారాన్ని మనమే నిందిస్తే మా వ్యాపారం దివాలా తీసింది, మాకు అప్పులు ఉన్నాయి, మేము నాశనం అయిపోయినాం, మాకు లోపల ఎయిడ్స్ ఉంది, క్యాన్సర్ ఉంది అని చెప్తే వస్తారా అధ్యక్ష కొత్తగా ఎవరైనా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ అప్పించేవాళ్ళు కానీ? అందుకే అధ్యక్ష ఈ రకంగా మాట్లాడడం, ఉన్న వాటిని ఇవాళ మసిబూసి మారేడి కాయ చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు. అధ్యక్ష, ఇంకొక మాట కూడా వరకు నేను చెప్తాను. అధ్యక్ష, అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ స్టేట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్ వీ హ్యావ్ టేకెన్ లోన్స్ బట్ వీ హ్యావ్ పుట్ ఇట్, వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్రొడక్టివ్ సెక్టర్స్. మంచినీళ్ళు ఇచ్చాం అధ్యక్ష, సాగునీరు ఇచ్చాం అధ్యక్ష, అదేవిధంగా ఎడ్యుకేషన్ బాగా చేసే ప్రయత్నం చేసినాం, హెల్త్ కేర్ బాగా చేసే ప్రయత్నం చేసినాం, అప్పులు తెచ్చి పప్పు కూడ తినలేదు, ఆస్తులు సృష్టించాం, సంపద సృష్టించాం, రాష్ట్రాన్ని దళసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగం నిలబెట్టాం. పరపతి ఉన్నప్పుడు పరిమితి మీరకుండా, దాని గురించి కూడా చెప్తా, పరిమితి మీరకుండా చట్టాలను ఉల్లంఘించకుండా రుణాలు తీసుకోవాల్సిందే. ఎఫ్ఆర్బిఎం విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు బేసిదానికి పోకండి, కేంద్రంతో తప్పకుండా మాట్లాడండి, ఇంకా అవసరమైతే ఎఫ్ఆర్బిఎం కొంత అడిషనల్గా ఇవ్వమని అడగండి, తప్పేం లేదు. మాకు తెలుసు ఈరోజు మీరు కూడా రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు, తంటాలు పడుతున్నారు, మేము అర్థం చేసుకోగలం, అక్కడ ఉన్నాం నిన్నటిదాకా కాబట్టి మాకు కూడా తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, ఏ రకంగా ఒక పెద్ద మొత్తంలో ఒక్కసారి డబ్బులు తేవాలంటే ఎంత అవస్థో మాకు తెలుసు, నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు, మమ్మల్ని గడిపే విధంగా చేస్తున్నారు, ఇక్కడ 3 గంటల దాకా హౌస్ నడిపి, కాబట్టి మేము సహకరిస్తాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, వి విల్ కోఆపరేట్ విత్ యూ, తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడితో ఈ రాష్ట్రంలోని పేదలు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలనేదే మా లక్ష్యం అధ్యక్ష. కానీ వీళ్ళతో బాధ ఏంటంటే అధ్యక్ష, వీళ్లకు 10 ఏళ్లలో ఏం జరిగింది మంచి విషయాలు చెప్దామంటే వీళ్ళకి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అధ్యక్ష. కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష, వీరు చెరిపేయలేని, తుడిపేయలేని, దాచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్వి. ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష నాకు తెలియక అడుగుతా,